నమస్తే, వెల్కమ్ టు నైన్ టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గ బీజేపీ విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ నియోజకవర్గం నుండి 100,000 ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని బూత్ స్థాయిలో కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని మనం తట్టి లేపే పరిస్థితి ఉంది.
అధికార మార్పిడి జరిగింది, జెండాల రంగులు మారినట్టు కనబడతా ఉన్నాయి. ఆలోచన విధానం అయితే రెండు పార్టీలు ఒకే రకం కనబడుతుంది. 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి గులాబీ జెండా, సారు కారు 16 ఢిల్లీలో సర్కారని మాట్లాడితే, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 3 రంగుల జెండా, రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనబడుతుంది. 17 ఎంపీలను ఇస్తేనే ఢిల్లీ నుంచి పైసలు తెస్తాం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అదే పాట. ఏదైతే 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టిరో, నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 15 వెనుకకు పోయి చూస్తే ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని బయటికి కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పిండ్రు. ప్రధానమంత్రి గారు ఏమన్నారు అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మా దాకా వచ్చి విషయాన్ని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మీకు పనులు కాలేదు, పార్టీలు వేరైనా మేము వచ్చి అడిగితే పనులు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి చెప్పినారు అని రేవంత్ రెడ్డి గారే గొప్పగా చెప్పినారు ప్రధానమంత్రి గురించి. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు గాలివిస్తుంది. 400 పైచిల్కు సీట్లతోటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు 3వ దేశంలో అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మాకు 17 ఇండ్రి, మాకు 17 ఇస్తేనే పనిచేస్తాం, లేకపోతే పనిచేయమనేటువంటి సన్నాయి నొక్కులు మంచివి కావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల మేలు కోరి ఏం చేస్తారో చెప్పుడు తప్ప, ఇది కాగానే అది ఇస్తేనే చేస్తాం, అది ఇయ్యలేదు కాబట్టి ఇది చెయ్యము అనే రీతిలో ప్రజల్ని బెదిరించొద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ 2 లైన్లు చెప్పేదానికే రమ్మన్నాను.